తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రాజీ లేకుండా పోరాటం చేసేది టీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, నగర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 27న హెచ్ఐసిసిలో ఈ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 6:30-7 గంటలకే బయలుదేరి ఖచ్చితంగా సమావేశ ప్రాంగణానికి 10 గంటల లోపల చేరుకోవాలని చెప్పి హృదయపూర్వకమైన విజ్ఞప్తి. 10 గంటల నుంచి 11 గంటల వరకు వచ్చిన ప్రతినిధుల యొక్క వివరాల నమోదు, వారందరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ప్రతినిధులందరినీ కూడా సమావేశ ప్రాంగణంలోకి, హాల్లోకి అనుమతించడం జరుగుతుంది. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కానీ, పక్కన బార్డర్లో ఉండే యాదగిరి జిల్లాలో కానీ, అవతలుండే బీదర్ జిల్లాలో కానీ, తెలంగాణలో ఇస్తున్నట్టు 24 గంటల కరెంటు కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేదా ఇవన్నీ కాదు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడ ఇచ్చే పెన్షన్లు కానీ ఇక్కడ కానీ అక్కడేమైనా వస్తున్నాయా ముందు ఒకసారి చూసుకోండి. ఫెయిల్డ్ అంటే అక్కడ కర్ణాటకలో 40% కమిషన్ ఇయ్యంది, పనులు మంత్రులు డైరెక్ట్గా 40% కమిషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. విషయం ఇట్లా ఉంటే గుజరాత్లో కూడా ఇవాళ మొత్తం రైతులు రోడ్డుకి కరెంటు కావాలని ధర్నా చేస్తుంటే, గుజరాత్లో కూడా పవర్ హాలిడేలు ఇస్తుంటే నువ్వు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నావు? అసలు ఉదయమే బయలుదేరి 6:30-7 గంటలకే బయలుదేరి ఖచ్చితంగా సమావేశ ప్రాంగణానికి 10 గంటల లోపల చేరుకోవాలని చెప్పి హృదయపూర్వకమైన విజ్ఞప్తి. 10 గంటల నుంచి 11 గంటల వరకు వచ్చిన ప్రతినిధుల